హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకౌంట్స్. ఒక్క నిమిషం, వైర్ ఒకటిను. వెల్కమ్ టు అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నగర్. సరే, ఈరోజు ఇష్యూ ఆఫ్ షేర్స్లో మనము షేర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తే ఎలా ఉంటుంది అది చూద్దాం. ఇంతకుముందు క్లాస్లో ప్రీమియంకి ఇష్యూ చేస్తే చూసాం కదా. ప్రీమియంకి ఇష్యూ అంటే ఏంటి? మనము సపోజ్ షేర్ వాల్యూ ఒక 10 రూపాయలు ఉందనుకోండి, 10 రూపాయల కంటే ఎక్కువకి ఇష్యూ చేస్తే, సపోజ్ 12 రూపాయలకి ఇష్యూ చేసామనుకోండి, అంటే ఎక్కువకి, మోర్ దెన్ 10 రూపీస్, 12 రూపీస్కి ఇష్యూ చేస్తే ఆ ఎక్స్ట్రా 2 రూపీస్ అనేది ప్రీమియం కదా. అది చూసాం ఇంతకుముందు క్లాస్లో. ఈరోజు ఏం చేస్తామంటే, దానికంటే తక్కువ రేటుకి మనం ఇష్యూ చేస్తే, షేర్ వాల్యూ 10 రూపీస్, నేను 9 రూపీస్కే ఇష్యూ చేస్తా అన్నాను, ఓకే, ఉన్నదానికంటే తక్కువ వాల్యూకి ఇష్యూ చేస్తా, అప్పుడు ఆ 1 రూపీ అనేది మనకి డిస్కౌంట్ అవుతుంది. వీఆర్ గివింగ్ డిస్కౌంట్, మనం డిస్కౌంట్ ఇస్తున్నాము ఎవరికి? షేర్ హోల్డర్స్కి. 10 రూపీస్ నేను 9 రూపీస్కే ఇస్తున్నాను అంటున్నాము, అప్పుడు డిస్కౌంట్కి ఇవ్వడం. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే కంపెనీ షేర్స్ని డిస్కౌంట్కి ఇష్యూ చేస్తుందో అలాంటప్పుడు కంపెనీకి ఆథరైజేషన్ కంపల్సరీగా ఉండాలి. దే మస్ట్ బి ఆథరైజ్డ్ టు ఇష్యూ ద షేర్స్ యాట్ డిస్కౌంట్, నెంబర్ 1. సెకండ్ పాయింట్, ఎప్పుడైతే కంపెనీ ఇష్యూ చేస్తుందో డిస్కౌంట్కి, అది షేర్ వాల్యూ కంటే 10% కంటే ఎక్కువ ఉండకూడదు. షేర్ వాల్యూ 10 రూపీస్ ఉంది, ఒక 5%కో 6% 8% దాకా 9% దాకా కూడా ఇచ్చుకోవచ్చు డిస్కౌంట్, బట్ నాట్ మోర్ దెన్ ద 10%. 10 కంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. అయితే ఇష్యూ ఆఫ్ షేర్స్ అప్పుడు మీరు ఒక సింపుల్గా ఒక చిన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి, నార్మల్ ప్రాబ్లమే. ఎప్పుడైతే మనం డిస్కౌంట్కి ఇష్యూ చేస్తామో అప్పుడు అప్లికేషన్లు కాకుండా అలాట్మెంట్లో మనకు ఒక ఎంట్రీ పడుతుంది. అలాట్మెంట్లో అలాట్మెంట్ ఎంట్రీ ఏంటి? షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటాచ్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కదా ఫస్ట్ ఎంట్రీ. షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటాచ్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనం షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటార్ ఇష్యూ ఆఫ్ షేర్స్ యాట్ డిస్కౌంట్ డెటా టు షేర్ క్యాపిటల్ అంటాం. అంటే ఆ డిస్కౌంట్ ఎంట్రీ అనేది అలాట్మెంట్తో పాటుగా ఒక ఎంట్రీ వస్తుంది. ఏం కన్ఫ్యూజన్ లేదు, మీకు ప్రాబ్లం ఒకటి చేయిస్తాను, క్లియర్గా అర్థమైపోతుంది. కొంచెం ఫోకస్ చేయండి, ఈజీనే, చాలా ఈజీనే. ఇప్పటిదాకా 3 క్లాసులు అర్థమైనవి, 4వ క్లాస్కి వచ్చారు బాగానే అంటే మీరు ఆ ఒక్క ఎంట్రీ నేర్చుకొని కొంచెం లాజిక్ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ప్రాబ్లంకి వెళ్ళిపోదామా? సరే, ఎక్స్ లిమిటెడ్ ఇన్వైటెడ్ అప్లికేషన్స్ ఫర్ 1 lakh షేర్స్ ఆఫ్ 10 రూపీస్ ఈచ్. ఎక్స్ లిమిటెడ్ అంటే 1 lakh షేర్స్ని ఇష్యూ చేస్తుంది, ఒక్కొక్క షేర్ ఎంత? 10 రూపీస్ ఈచ్. అండ్ డిస్కౌంట్ పేయబుల్ అట్ ద రేట్ 6%. డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు వాడు? 6% ఇస్తున్నాడు. 10 రూపీస్ షేర్స్ కానీ డిస్కౌంట్ ఇస్తున్నాడు 6%. 10% మించి వద్దన్నాం కదా, వాడు 6% ఇస్తున్నాడు, ఓకే. ఇంకేమన్నాడు? ఆన్ అప్లికేషన్ 2.50 rupees, ఆన్ అలాట్మెంట్ 3.40 rupees, అండ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 3.50 rupees రావాలి, ఓకేనా? ది అప్లికేషన్స్ రిసీవ్డ్ వర్ 90,000 షేర్స్. మనం ఇష్యూ చేసింది ఎంత? 1 lakh షేర్స్. మనకు వచ్చింది ఎంత? 90,000 షేర్స్ వచ్చాయి, ఓకే. అండ్ ఆల్ ఆఫ్ దీస్ వర్ యాక్సెప్టెడ్. ఇవన్నీ షేర్స్ అన్నీ యాక్సెప్ట్ చేసేసాం మనం. తర్వాత ఆల్ మనీ డ్యూ వాజ్ రిసీవ్డ్ ఎక్సెప్ట్ ది ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ఆన్ 1,000 షేర్స్. మొత్తం 90,000 అమౌంట్ వచ్చేసిందంట, అన్ని షేర్స్ది అమౌంట్ వచ్చింది, ఎక్సెప్ట్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ది 1,000 షేర్స్ రాలేదు, మిగిలిన అన్నీ వచ్చేసినాయి, ఓకే. పాస్ జనరల్ ఎంట్రీస్ అండ్ షో ద బ్యాలెన్స్ షీట్. ఇక్కడ మీరు డిస్కౌంట్ ఒకటి కనుక్కోవాలి. ఏంటంటే ముందు ఇక్కడ మనము రఫ్ నోట్స్లో రాసుకోండి, రఫ్లో అప్లికేషన్ అమౌంట్, అప్లికేషన్ 2.50 rupees, అలాట్మెంట్ 3.40 rupees, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 3.50 rupees అని ఇట్లా వస్తాయని రాసుకున్నాం. ఈ మొత్తం టోటల్ చేస్తే ఎంత అవుతుంది? 9.40 rupees అని అవుతుంది. యాక్చువల్లీ ఎంత? 10 రూపీస్. 10 రూపీస్లో 9.40 rupees వస్తుందంటే మిగిలింది ఏంటి? 0.60. ఆ 60 paisa ఏంటి? డిస్కౌంట్. అది కరెక్టా కాదా అంటే మరి ఇప్పుడు ఇట్లా చూసుకోండి, 10 రూపీస్ కదా షేర్ వాల్యూ, 6%. 6% అంటే ఎంత వస్తుంది? 60 paisa. మ్యాచ్ అయిందా? 60 paisa వచ్చిందా? ఇప్పుడు 10 రూపీస్కి 9.40 rupees మధ్యలో ఉన్న డిఫరెన్స్ కూడా 60 paisa. ఆ 60 paisa మనకి ఇట్లా క్యాలిక్యులేషన్లో కూడా చూసుకోవచ్చు. ఇది ఇట్లా చేసి పెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. డిస్కౌంట్ ఎంత అంటే 60 paisa ఇస్ ద డిస్కౌంట్. మనకు చెప్పలేదు,
6% అన్నారు, 6% మనం చేసుకొని చూసుకున్నాము. క్లియరే కదా. ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాయాలి. జర్నల్ ఎంట్రీస్ ఎన్ని రాస్తామో చూడండి. ఇక్కడ మనకు అప్లికేషన్, అలాట్మెంట్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మూడే ఉన్నాయి. ఒక్కొక్క దానికి రెండు రెండు జర్నల్ ఎంట్రీస్ ఇస్తాము. అప్లికేషన్కి ఒక రెండు ఎంట్రీలు, అలాట్మెంట్కి రెండు, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి రెండు, మొత్తం 6 ఎంట్రీస్. 6 ఎంట్రీస్ జర్నల్ ఎంట్రీస్ రాయాలా. సింపుల్ ఈజీ. సరే, జర్నల్ ఎంట్రీస్ నేను ఆల్రెడీ కాలమ్స్ వేసి పెట్టాను, ఇది గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్కి 2 రూపీస్ ఫిఫ్టీ పైసా. జర్నల్ ఎంట్రీస్లో ఫస్ట్ ఎంట్రీ ఏమవుతుంది, మనకి అప్లికేషన్ అమౌంట్ వచ్చినప్పుడు. అప్లికేషన్ ఎప్పుడైనా అమౌంట్ వచ్చేస్తుంది మనకి, రావాల్సింది అనము, వచ్చేసింది. అప్లికేషన్ అమౌంట్ అమ్మితేనే కదా మనకు ప్రాసెస్ మొదలయ్యేది, కాబట్టి మనకు వచ్చింది అని అనుకుని బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్. ఓకే, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్ అని ఫస్ట్ జనరల్ ఎంట్రీ ఎప్పుడు మనకు వచ్చేది. అయితే అమౌంట్ ఎంత, అప్లికేషన్ అమౌంట్ 2 రూపీస్ 50 పైసా. టోటల్ షేర్స్ ఎంత, 90,000 షేర్స్ కదా. 90,000 ఇంటూ 2 రూపీస్ 50 పైసా ఎంతైంది, 2,25,000 అయింది. ఇక్కడ రాసాము రెండు చోట్ల, డెబిట్ సైడ్న, డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్న. ఫస్ట్ ఎంట్రీ ఏంటి, నాతో మాట్లాడుతుండండి, చెప్తూ ఉండండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అప్లికేషన్ అకౌంట్, ఇది ఇంత రాసాము. దీనికి నరేషన్ ఏం రాస్తాం, బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్, బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ రిసీవ్డ్ వచ్చింది కదా. వచ్చినప్పుడు నెక్స్ట్ ఎంట్రీ ఏంటి, దీన్ని మనము షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. షేర్ అప్లికేషన్ అమౌంట్ని షేర్ క్యాపిటల్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. షేర్ అప్లికేషన్ ఇక్కడ ఎక్కడుంది, క్రెడిట్లో ఉంది. క్రెడిట్ నుంచి డెబిట్కి ఇద్దాం, డెబిట్కి ఇద్దాం. షేర్ అప్లికేషన్ ఇక్కడ క్రెడిట్లో ఉంది, ఇప్పుడు డెబిట్కి వేసాము. షేర్ అప్లికేషన్ అకౌంట్ అటాచ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. టు షేర్ క్యాపిటల్ ఎందుకు వచ్చింది, దీనికే మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, షేర్ క్యాపిటల్ ఎప్పుడైనా మనకి క్రెడిట్లోనే ఉంటుంది. సో షేర్ అప్లికేషన్ అకౌంట్ అటాచ్ టు షేర్ అలా షేర్ క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ సేమ్ అమౌంట్ వేసాము. దీనికి నరేషన్ ఏం రాస్తాము, బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ షేర్ అప్లికేషన్ అమౌంట్ ట్రాన్స్ఫర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇది అయిపోయింది, దీని కథ అయిపోయింది అప్లికేషన్ది. నెక్స్ట్ ఏంటి, అలాట్మెంట్. మనకి ఎప్పుడైతే డిస్కౌంట్ ఉందో ఆ డిస్కౌంట్ని మనము అలాట్మెంట్ ఎంట్రీకే తగిలించాలి. అలాట్మెంట్ ఎంట్రీతోటే రాయాలి. ఇది ఒక పెద్ద బండ గుర్తు గుర్తుపెట్టుకోండి. షేర్ అలాట్మెంట్కి ఎంట్రీ ఏంటి, షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటాచ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కదా, అదే రాశాను. షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటాచ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ మనం డిస్కౌంట్ ఎంట్రీ కూడా రాయాలి కదా, అది కూడా డెబిట్ సైడే ఉంటుంది. షేర్ అలాట్మెంట్తో పాటే డెబిట్ సైడ్లో రాస్తాము. సో కాబట్టి షేర్ అలాట్మెంట్ అకౌంట్ అటార్ డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ అటార్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ఈ పైనది కింద తెలుసు మనం ఏం చేస్తామో, డిస్కౌంట్ అది డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఒక్కటి డెబిట్ సైడ్లో వేస్తాము. ఇప్పుడు అమౌంట్ చూసుకోండి ఒకసారి. యాక్చువల్గా ఇదంతా అలాట్మెంట్ అయితే 3 రూపీస్ 40 పైసా కదా. సో 90,000 ఇంటూ 3 రూపీస్ 40 పైసా ఎంత అవుతుంది, 3,06,000 అవుతుంది. మళ్ళీ డిస్కౌంట్ అమౌంట్ ఎంత తెలుసు మనకి, 60 పైసా డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఇది కూడా 90,000 షేర్స్కే కదా, ఇంటూ 60 పైసా 0.60, ఇది 54,000 అవుతుంది. అర్థమైందా మనకి. యాక్చువల్లీ అలాట్మెంట్ ఇది ఇంత, డిస్కౌంట్ ఇది ఇంత, రెండు కలిపితే మనకు షేర్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఈ రెండు కలిపితే 3,60,000. నరేషన్ ఏం రాస్తాము, బీయింగ్ షేర్ అలాట్మెంట్ అండ్ డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్, బీయింగ్ షేర్ అలాట్మెంట్ డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అమౌంట్ ట్రాన్స్ఫర్డ్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్. ట్రాన్స్ఫర్ చేసాము. అయితే అలాట్మెంట్లో మనకు వచ్చింది, ఇది రావాల్సినది కదా. వచ్చినప్పుడు ఏమెంట్రీ రాస్తాము, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ కదా. ఇగో రాశాను చూడండి, బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్. ఎంత వచ్చింది, ఇంతే వచ్చింది, 3,60,000. ఇది రాదు, ఇది రాలేదు మనకి. అందుకని దీని జోలి పోకండి, దీన్ని ముట్టుకోకండి, మనం రాయాల్సింది ఇదే. ఇంతే వచ్చింది మనకి. సో బ్యాంక్ అకౌంట్ అటాచ్ టు షేర్ అలాట్మెంట్ అకౌంట్ 3,60,000 రెండు సైడ్లో రాయండి. దీంతో మనకి అలాట్మెంట్ కథ అయిపోయింది. ఇంకా మిగిలింది ఏంటి, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ది. ఫస్ట్ అండ్ ఈ 4 అయిపోయినాయి కదా, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ రావాలి కదా.
రావాల్సిన దానికి ఏమెంట్రీ రాస్తాము? ఫస్ట్ అండ్ షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ కదా, ఇవి రాశాను. షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ ఎట్ ఆర్ టు షేర్ క్యాపిటల్ అకౌంట్ రావాల్సింది. ఎంత రావాలి? 3 రూపీస్ 50 పైసా కదా. 3 రూపీస్ 50 పైసా ఎన్ని షేర్స్కి? 90,000 షేర్స్కి. ఈ రెండు మల్టిప్లై చేస్తే మనకి 3,15,000 రావాలి. రావాల్సింది ఇక్కడ రాసాము. దీనికి నరేషన్ ఏం రాస్తాము? బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ టు బి రిసీవ్డ్. బీయింగ్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ టు బి రిసీవ్డ్ రావాల్సిన దానికి. వచ్చిన దానికి ఏంటి? నెక్స్ట్ లాస్ట్ ఎంట్రీ. ఎప్పుడు వచ్చినా కానీ మనం రాయాల్సింది బ్యాంక్ అకౌంట్ ఎట్టార్ టు ఎక్కడి నుంచి రావాలో అది రాస్తాము. బ్యాంక్ అకౌంట్ ఎట్టార్ టు షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ మనకి ఇంత రావాలా? దీంట్లో మనకి 1,000 షేర్స్ రావట్లేదు, గుర్తుందా? 1,000 రావట్లేదు, అందుకని కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇవి ఇంత రావాలా? కానీ 1,000 షేర్స్ రావట్లేదు. అంటే ఎంత వస్తున్నాయి? 90,000లో కదా, 90,000 మొత్తం షేర్స్, దాంట్లో 1,000 రావట్లేదు. అంటే ఎంత వస్తున్నాయి? 89,000 వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ మనం 89,000 ఇంటూ ఇది కదా అమౌంట్, ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ అమౌంట్ 3 రూపీస్ 50 పైసా. సో 89,000 ఇంటూ 3 రూపీస్ 50 పైసా క్యాలిక్యులేట్ చేస్తే ఇంత వచ్చింది రాసాము. ఇవే అండి 6 జర్నల్ ఎంట్రీస్. క్లియరే కదా? 6 జర్నల్ ఎంట్రీస్. ఫస్ట్ది అప్లికేషన్కి 2, నెక్స్ట్ అలాట్మెంట్కి 2, అండ్ తర్వాత ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్కి 2. మనం ఇప్పుడు డిస్కౌంట్ ఎక్కడ రాసాము? ఇక్కడ రాసాము, అలాట్మెంట్తో పాటుగా డెబిట్ చేసాము. ఇది ఒక్కటి కేర్ఫుల్గా ఉండండి. ఇక తర్వాత ఏం చూపించాలి? బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ వెరీ సింపుల్, లయబిలిటీస్ అసెట్స్ ఫార్మాట్ అంతా వేసాము. ఫస్ట్ మనము ఇష్యూడ్ క్యాపిటల్ ఎంత ఇష్యూ చేసాము? 1,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ కదా. ఓకే, 1 ల్యాక్ షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ అంటే ఎంత అవుతుంది? 10 ల్యాక్. 10 ల్యాక్ ఇక్కడ వేసేసాము. గీత కొట్టేయండి, దాన్ని మనం మమ్మల్ని ముట్టుకోవట్లేదు, ఓన్లీ చూపిస్తున్నాము ఇష్యూ చేసింది ఎంత. అయితే మనకు ఎంత వచ్చినాయి? సబ్స్క్రైబ్డ్ ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారు? 90,000 షేర్స్ సబ్స్క్రైబ్ అయినాయి. అంటే సబ్స్క్రైబ్డ్ క్యాపిటల్ ఎంత? 90,000 ఇంటూ 10 రూపీస్, 9 ల్యాక్. ఇది కూడా అట్లా గీత కొట్టేయండి, ఎందుకంటే మొత్తం రావట్లేదు మనకి. ఇంత ఇష్యూ చేస్తే ఇంత రావాలి. ఎంత వచ్చినాయి అంటే అప్పుడు మనము పెయిడ్ అప్ క్యాపిటల్ అని ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంటున్నాము. పెయిడ్ అప్ క్యాపిటల్ ఎంత వచ్చింది, ఎంత పే చేశారు. దాంట్లో మనం ఇప్పుడు ఫస్ట్ ఇది 90,000 అట్ ద రేట్ ఆఫ్ 10 రూపీస్ అంటే 9 ల్యాక్ రావాలి అని రాసాము. 9 ల్యాక్లు మొత్తం వచ్చాయంటే ఒక 1,000 షేర్సే రాలేదు. 1,000 షేర్స్ ఎక్కడున్నాయి? ఇక్కడ 1,000 షేర్స్ మాత్రమే రాలేదు. ఆ 1,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్ 50 పైసా కదా. 1,000 షేర్స్ అట్ ద రేట్ ఆఫ్ 3 రూపీస్ 50 పైసా అంటే ఇది ఎంత వచ్చింది? 3,500 రావట్లేదు. మిగిలిందంతా వచ్చేసింది. మిగిలిందంతా అంటే ఏంటి? 9 ల్యాక్ మైనస్ 3,500 అంటే 8,96,500 మనకు వచ్చింది. దీన్ని మనము చూపిస్తాము బ్యాలెన్స్ షీట్లో లయబిలిటీ సైడ్ని. ఇక అసెట్ సైడ్ని ఏం రాయాలంటారా? అసెట్ సైడ్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఈ అమౌంట్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ రాయండి. ఫస్ట్ స్టెప్ ఇక్కడ వచ్చింది కదా, ఇది ఇక్కడ రాసేయండి. రాసిన తర్వాత మనకి రెండు ఐటమ్స్ రాస్తాం ఇక్కడ. ఒకటి క్యాష్ ఎట్ బ్యాంకు, డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్. ఈ రెండు రాస్తాము. ఫస్ట్ మనం డిస్కౌంట్ ఆఫ్ ఇష్యూ అండ్ షేర్స్ ఇది రాద్దాం మనం, అందుకని నెంబర్ 1 అని పెట్టాం. ముందు ఇది రాద్దాం. డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఎంత? 54,000 తెలుసు కదా, అదే అమౌంట్ ఇక్కడ రాయండి. డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ 54,000. మనము యాక్చువల్లీ ఇంత కదా అమౌంట్ రావాల్సింది. దీంట్లో మనం ఇంత డిస్కౌంట్ ఇచ్చాము కదా. ఇచ్చిన తర్వాత ఎంత ఉంది అంటే ఇది మైనస్ ఇది, 8,96,500 మైనస్ 54,000 ఎంత వచ్చింది? 8,42,500. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అనమాట. దీంట్లోంచి ఇది తీసివేయగా వచ్చింది 8,42,500. అక్కడ రాస్తున్నాము ఏంటది? క్యాష్ ఎట్ బ్యాంక్. దీని అర్థం ఏంటంటే నాకు ఇంత రావాలి, నేను ఇంత బ్యాంకులో వేసుకోవాలి. అయితే వేయట్లేదు మొత్తం, కొంత అమౌంట్ డిస్కౌంట్కి ఇచ్చేసాను కదా. ఎంత ఇచ్చాను? ఎంత ఇచ్చాను డిస్కౌంట్? 54,000 ఇచ్చేసాను కాబట్టి అది రావట్లేదు. మిగిలింది ఎంత అంటే ఇది మైనస్ ఇది, 8,96,500 మైనస్ 54,000 మైనస్ చేస్తే ఇంత వచ్చింది. దీన్ని నేను బ్యాంకులో వేస్తున్నాను. ఇంకొక పాయింట్, డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అని ఉంది కదా, ఇది బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్లో రాస్తున్నాం. మనం డిస్కౌంట్ ఇచ్చాము, ఎప్పటిదాకా ఉంటుంది అంటే కనుక అన్లెస్ ఇట్ ఈస్ రిటర్న్ ఆఫ్ ఇన్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో దీన్ని రిటర్న్ ఆఫ్ తీసివేసేదాకా ఇది ఇక్కడే ఉంటుంది.
ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో రాసి దాన్ని రిటర్న్ ఆఫ్ చేస్తే ఇది ఇక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పటిదాకా మనము డిస్కౌంట్ ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్లో అసెట్ సైడ్ని రాస్తాము. అర్థమైందా? క్లియరే కదా ప్రాబ్లం? ఏం లేదండి, మనం డిస్కౌంట్ ఇచ్చినామంటే ఒకటే ఎంట్రీ గుర్తుపెట్టుకోండి, అది ఎప్పుడు అంటే అలాట్మెంట్తో పాటు. షేర్ అలాట్మెంట్ అకౌంట్ ఎటా డిస్కౌంట్ అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ అకౌంట్ ఎటా టు షేర్ క్యాపిటల్, ఈ ఎంట్రీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిగిలినంతా నార్మల్. కొంచెం కేర్ఫుల్గా చేయాలి. వాడు ఏమంటున్నాడు, ఎంత వచ్చింది, ఎక్కడ రావట్లేదు, ఎక్కడ డిస్కౌంట్ ఇచ్చాము, ఎంత ఇచ్చాము, ఈ పాయింట్స్ కొంచెం కేర్ఫుల్గా స్లోగా చదవండి. ఓ పని చేయండి, ఈ ప్రాబ్లమ్ని తీసుకొని మీరు వర్కౌట్ చేసి చూడండి. ప్రాక్టీస్ చాలా అవసరం. మీరు వన్ డే బిఫోర్ ఎగ్జామ్ అప్పుడు చదువుతా అంటే ఇది చాలా పెద్ద పెద్ద టాపిక్స్, యు మే నాట్ రిమెంబర్, అంత ఈజీ గుర్తుండవు. కాబట్టి వెల్ ఇన్ అడ్వాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మేడం స్క్రీన్ షాట్ అంటున్నారా, తీసుకోండి. ఈ మధ్య కామెంట్లో రాస్తున్నారు, స్క్రీన్ షాట్ కొంచెం ఎక్కువ జరగండి మేడం, స్క్రీన్ షాట్ తీసుకోలేకపోతున్నాము. తీసుకున్నారు, అలర్ట్, బీ అలర్ట్, పాస్ చేయండి. నేను స్క్రీన్ షాట్కి ఇస్తాను కదా టైం, అప్పుడు పాస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈజీ కదా, అర్థమైంది కదా ఇప్పటిదాకా. బై ద వే, ప్లేలిస్టులు చెక్ చేసుకోండి. మీది ఏ సిలబస్ అయినా కానీ, వాట్ ఎవర్ మే బి ద కోర్స్ యూఆర్ డూయింగ్, మీరు ఏ కోర్స్ చేస్తున్నా కానీ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంగ్లీష్ ఛానల్ దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ. ప్రాక్టీస్ బాగా చేయండి అండ్ 10 మందితో తప్పకుండా వీడియో షేర్ చేసుకోండి. ఓకే, సీ యూ, గుడ్ లక్.